So hello guys, welcome to my channel Mobile Gamer FF. So guys, ee video lo aithe manam Free Fire ni ela download cheyalani telusukundam. Description lo ichina link click chesi meeru ikkadiki vellachu, but velthe meeku game raadu because ee game aadalante manam inkonni panulu cheyalsi untundi. So mottham 5 nimishalaki complete ayipothayi anamata. So adi ento meeku ee video last lo cheptanu. So video last varaku chustene meeku ardham avutundi. సో మొదటిగా ప్రూఫ్ కోసం నాది 1 GB ర్యామ్ అని మీకు చూపించాలి కదా. సో మీరు చూస్తే ఇక్కడ నా మొబైల్ అనేది 1 GB ర్యామ్ అని మీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పాను గైస్, నా మొబైల్ అనేది 1 GB ర్యామ్. సో నేను వీడియోస్ తీయడానికి చాలా అయితే చాలా టైం పడుతుంది. సో చాలా కష్టంగా ఉంటుంది, నేను అందుకే గేమ్ ప్లే వీడియోస్ పెట్టడానికి కూడా పెట్టకపోవడానికి కూడా ఇదే రీజన్ అనమాట గైస్. సో మీరు అప్పుడప్పుడు లైవ్లో గేమ్ ప్లే వీడియోస్ పెట్టావు కదా బ్రో అని మీరు అనవచ్చు. సో గైస్, అదైతే నేను కాదు, సో నేను వేరే వాళ్ళ సెల్లో లాంగ్ని ఆ విధంగా అయితే చేయాల్సి వస్తుంది. సో ఇక వీడియోలోకి వచ్చేస్తే డిస్క్రిప్షన్లోకి ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీకు గూగుల్కి అయితే వచ్చేస్తారు. దాంట్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు 56 MB అని అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు 6 సెకండ్స్ అనేది టైమింగ్ అయితే ఉంటుంది, మీరైతే ఓపిక అయితే పట్టాల్సి వస్తుంది. సో ఇక 6 సెకండ్స్ అయితే అయిపోయిన తర్వాత సో డౌన్లోడ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ మీకు కింద డౌన్లోడ్ అని వస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకైతే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది 56 MB ఏంది బ్రో నువ్వు అనేది అని మీరు బాధపడద్దు. ఇక్కడ గేమ్ లోపల మళ్ళీ మీరు 200 MB అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు నేను ఫ్రీ ఫైర్ వర్క్ కావాలంటే ఏం కావాలో చెప్తా అన్నాగా. సో దానికి DNS చేంజర్ అనే ఒక యాప్ కావాలి. మీరేం టెన్షన్ పడదు, ఇది ఎటువంటి హానికరమైనది కాదు, బికాస్ ఇది ఒక VPN అయినా కూడా కాదనమాట. జస్ట్ ఇది ఒక DNS చేంజర్, అంటే నాకు కూడా అంత ఐడియా లేదనమాట, బట్ ఇదైతే అంత హార్మ్ఫుల్ కాదనమాట. సో అలాగే ఇది VPNకి సంబంధించి కాదు, ఎందుకంటే నేను యాప్లోనే చదివాను, ఇది VPNకి సంబంధం లేదని. సో ఈ విధంగా అయితే మీకు లోగో ఉంటుంది. సో దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇది ఒక 16 MB అయితే ఉండొచ్చు. సో గైస్, దాని తర్వాత అయితే మీరు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనం ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. మీరేం చేయాలంటే ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేస్తానే ఓపెన్ అయితే క్లిక్ చేయొద్దు. దయచేసి గైస్ మీరైతే ఓపెన్ అయితే క్లిక్ చేయొద్దు. ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ అవుతానే డన్ క్లిక్ చేసి DNS చేంజర్లోకి వెళ్ళండి. సో DNS చేంజర్లోకి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అయితే నొక్కండి. సో ఇప్పుడైతే మీకు దాన్ని చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మొట్టమొదటిగా ఫ్రీ ఫైర్ని ఇన్స్టాల్ అయితే చేసేద్దాం మరి. సో ఇన్స్టాల్ అవుతుంది. సో గైస్, ఆ ఇన్స్టాల్ అయ్యేలోపు మీరు చేయాల్సిన పని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చాలామంది ఇది చేస్తున్నారు గైస్, వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, మీరు దయచేసి ఒక లైక్ తెచ్చుకోండి. ఇది లైక్, ఇది మీకు వర్క్ అయితేనే ఇవ్వండి గైస్, నేనేం ఊరికే వద్దనట్లేదు, ఇది మీకు వర్క్ అయితేనివ్వండి. ఒకవేళ ఇది వర్క్ కాకపోతే కామెంట్ చేయండి, నేను మీకు ఏమైనా హెల్ప్ చేస్తాను. సో ఇక DNS యాప్లోకి అయితే ఎంటర్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. వాటన్నిటికి అగ్రీని అయితే కొట్టేయండి. సో గైస్, అగ్రీ అయితే కొట్టిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి గాట్ ఇట్ని అయితే క్లిక్ చేయండి. సో గాట్ ఇట్ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో కనెక్ట్ అవుతుంది. సో కనెక్టింగ్ అని ఉంది కదా, సో ఈ DNS చేంజర్ కనెక్ట్ అయిపోయినట్లే ఇప్పుడు మనకు. సో మీరైతే ఇప్పుడు ఫ్రీ ఫైర్లోకి అయితే వెళ్ళండి. సో గైస్, కనెక్టింగ్ ఇంకా అవుతుంది. సో ఇప్పుడైతే మనకు కనెక్ట్ అయింది. పైన మీరు బార్లో చూసినట్లయితే మనకు ఒక కీ బొమ్మ ప్లస్ DNS అని పేరుంది. సో ఇప్పుడైతే మనకి ఇది కనెక్ట్ అయినట్లే. సో ఇప్పుడు నేను గేమ్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మనం 288 MB అని అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది బ్రో. అక్కడే 288 MB ఒకటి ఉంది కదా, దాన్ని చేస్తే పదా మళ్ళీ ఇక్కడికి చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. సో గైస్, అలా చేస్తే కొన్నిసార్లు ఏంటంటే మళ్ళీ కూడా డౌన్లోడ్ అడుగుతుంది. సో అందుకే నేను 56 MB అయితే డౌన్లోడ్ చేయమని చెప్పాను. సో ఇప్పుడైతే మనం డౌన్లోడ్ అయితే చేసేద్దాం మరి. సో గైస్, ఇదైతే ఖచ్చితమైతే మీకు వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనకు డౌన్లోడ్ అవుతుంది, కొంచెం టైం పట్టచ్చు డౌన్లోడ్ చేయాలకు. సో దాన్ని మనం స్కిప్ అయితే చేసేద్దాం మరి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడైతే మన గేమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇది నా మొబైలే, వేరే వాళ్ళ మొబైల్ అయితే నేను స్క్రీన్ రికార్డులు అయితే చేయలేదు. సో గైస్, ఇది కన్ఫామ్గా మీకు వర్క్ అయితే అవుతుంది, మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు. ఒకవేళ మీకు ఇది హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది, తెలుసు కదా మంది 1 GB ఎలా హ్యాంగ్ అవుతుందో. సో ఆ విధంగా మీకు హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే తీశాను. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంతవరకు చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి దాన్ని చూడండి. సో దాని తర్వాత మీకు ఏ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మీరు మీ అకౌంట్ లాగిన్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు లోపలికి వచ్చిన తర్వాత DNS ఆఫ్ పోయినప్పుడు, అంటే కొన్నిటికి ఆటోమేటిక్ ఆపోతుంది,
హాపీ నే ఇంకా మీరు ఆఫ్ చేసినే కాదు సో దీని తర్వాత మీరు గేమ్ అయితే ఇంకా వర్క్ అవుతుంది అన్నమాట సో ఓవరాల్గా చెప్పేదంటే ఇది గైస్ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి అన్న లైక్ కామెంట్ షేర్ చేయండి అన్న ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారన్న మీకు తెలుసు 1GB ర్యామ్ ఎంత హ్యాంగ్ అవుతుందని సో దీంట్లో నేను ఇన్ని యాప్స్ పెట్టుకుని ఎడిటింగ్ చేస్తా థంబ్నైల్ చేయాలంటే చాలా కష్టం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్